దినేష్ పోతురాజు గారు మనకు బోనాలు వస్తున్నాయంటే అందరు గుర్తొచ్చే సికింద్రాబాద్లో దినేష్ అన్న అనే గుర్తొచ్చు. అసలు ఏమైంది ఆయనకి? కొన్ని రోజుల నుండి అంటే మన కాన్ఫిడెన్స్ లేకుండా అన్కాన్షియస్గా వెళ్ళిపోయింది ఆయన. దాని తర్వాత 2 డేస్ ఏమో మంచిగా ఉండడు. థర్డ్ డే ఇంకోటి ఏంటంటే మొన్న మార్కెట్లో సికింద్రాబాద్లో దినేష్ పోతురాజు గారు చనిపోయిన తర్వాత అక్కడ సమాధి దగ్గర ఏదైనా వైబ్రేషన్ లాంటిది, ఏదైనా పవర్ లాంటిది ఏమైనా కనిపించిందా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది దినేష్ పోతురాజు అన్న. కానీ ఈరోజు మనతో లేరు, వాళ్ళ అన్న కొడుకు సందీప్ మనతో ఉన్నారు. అండ్ నెక్స్ట్ తరానికి పోతురాజు వేషం ఎవరు వేయబోతున్నారు? ఇప్పుడు మనకు చూస్తే కనుక బోనాలు రాబోతున్నాయి ఆషాఢ మాసంలో. అండ్ అడుగుదాం మరి, ఇప్పుడు మన సందీప్ మనతో ఉన్నాడు. ఇతను కూడా గతంలో పోతురాజు వేషం వేసేటోడు. మళ్ళీ అతని తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇతను పాటిస్తాడా, ఇంకా వాళ్ళ దినేష్ పోతురాజు వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు ఎవరైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, తన మాటలు అడగడం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు సందీప్? బాగున్నాను. బాగున్నాను. ఓకే. అండ్ చూస్తే చాలా బాధాకర విషయం, దినేష్ పోతురాజు గారు మనకు బోనాలు వస్తున్నాయంటే అందరు గుర్తొచ్చే సికింద్రాబాద్లో దినేష్ అన్న అనే గుర్తొచ్చేది. ఇవాళ మనతో లేరు, నేను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్నాను, అదే సీట్లో ఇలా కూర్చొని చేయడం జరిగింది. చాలా బాధాకర విషయం. అసలు ఏమైంది? ఆయనకి కొన్ని రోజుల నుండి జాయింటీస్ ప్రాబ్లం ఉండే. జాయింటీస్ ప్రాబ్లం వల్ల ఆయన చెట్ల మందు అవి వాడాడు. దాని తర్వాత లివర్ ఎఫెక్ట్ అని చెప్పారు. లివర్ అన్నప్పుడు యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసిండే, యశోద హాస్పిటల్లో చూపించిండే, అన్నీ అక్కడ ట్రీట్మెంట్స్ చేసిండు. చేసిన తర్వాత అది ఇంకా ఉండి ఒక 2-3 మంత్స్ మంచిగా ఉండడు. దాని తర్వాత మొత్తం డీల్ అయిపోయింది. డీల్ అయిపోయిన తర్వాత వేరే హాస్పిటల్ ఎక్కడ తిరిగినా పట్టించుకోలేదు. లాస్ట్కి గాంధీకే అని చెప్పారు. గాంధీకి తీసుకొని వెళ్ళినాక 3 డేస్ గాంధీలో మంచిగా ఉన్నాడు. దాని తర్వాత మొత్తం లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పేసి దాని నుండి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయిన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆయన. అంటే మన కాన్షియస్లో లేకుండా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆయన. దాని తర్వాత 2 డేస్ ఏమో మంచిగా ఉన్నాడు. థర్డ్ డే చనిపోయాడు. 1 వీక్ ఉన్నాడు హాస్పిటల్లో. 1 వీక్ ఉన్నాడు. 1 వీక్ ఉన్నాడు. బాగా డ్రింక్ చేసేవాడా? డ్రింక్ అంటే నార్మల్గా ఎవరైనా చేస్తారు అట్లే. నార్మల్ డ్రింక్ చేస్తున్నాడు, బాగా అంటే మరీ ఏం లేదు, నార్మల్గా ఓకే చేసేవాడు. అన్నదమ్ముళ్ళు ఎంతమంది? అన్నదమ్ముళ్ళు వచ్చేసి 3 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లే. ఓకే. దినేష్ అన్నకి ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది మనకు. ఇప్పుడు అంత చూస్తే బోనాలు బోనాలు అంటారు. ఇప్పుడు మనం అందరు బోనాలు చేయాలి కదా. ఇప్పుడు పోతురాజు వేషం మీరు వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అంటే వాళ్ళ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు ఇంకా. అంటే మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు అయితే ఇంతవరకు ఆయనకి ఇంట్రెస్ట్ అనేది లేదు, వద్దు, ఆయన నీ ఫీల్డ్లోకి తేము అని చెప్పినారు. కానీ ఇప్పుడు మళ్ళా మా బాబాయ్ లేడు కాబట్టి మా తమ్ముంది మైండ్ సెట్ ఎట్లుందో తెలియదు. అంటే ఆయన వేస్తాడా అయ్యాడా అనేది ఇంకా చెప్పలేము. అట్లా మళ్ళీ ఎప్పుడు డిసైడ్ చేస్తారు? ఇది ఒక 1 వీక్లో ఏదో ఒకటి తెలుస్తుంది. 1 వీక్లో మాట్లాడి ఒకవేళ వేసా అంటే ఇట్లా చేపిస్తారు, ముందుకు వస్తాడు. లేకపోతే ఆ సాయం నేను తీసుకుంటాను. ఓకే. అంటే ఏదన్నా ఆచారం ఉంటుందా తీసుకోవడానికి, లేకుంటే ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు యాక్చువల్ ఆయన ఏంటంటే ఇప్పుడు మా అంకల్ని మా టెంపుల్కి పోతురాజు కాబట్టి ఇప్పుడు మాది కులం నుండి వస్తుంది, మా ఆనేవాది నుండి వస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మా తాతల కాడి నుండి వచ్చింది అది. మా తాతలు వేసిన తర్వాత మా బాబాయ్ వేసిండు, మా బాబాయ్ నుండి మా డాడీ వేసిండు, మా డాడీ తర్వాత నేను వేసిన. అయితే మా తమ్మునికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మా తమ్ముడు వేయను అన్నాడు ఇన్ని రోజులు. అంటే ఇప్పుడు ఈయన లేడు కాబట్టి దానికోసం మనం ఆయన అడిగి కరెక్ట్గా కనుక్కొని దాని తర్వాత వస్తా అంటే ఇట్లా ఈ ఫీల్డ్లోకి తీసుకొద్దామని మా పిన్ని వాళ్ళు కూడా అన్నారు. దాని తర్వాత తెలుస్తుంది. ఓకే. దినేష్ పోతురాజు గారు మీతో ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉంటుండే. అంటే ఆయన గురించి చెప్పలేము ఎక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సీజన్ ఈ టైం వచ్చిందంటే అందరినీ ఇంటికి పిలుస్తుండే, అందరు పోతురాలని. ఆయనకు ట్రైనింగ్ ఇస్తుండే అందరికి, ఎట్లా ఆడాలా ఇట్లా ఆడాలా, ఇక్కడ ప్రోగ్రాంలు ఒక్కొక్కరు ఇట్లా కవర్ చేసుకోవాలా, ఇట్లా కవర్ చేయాలా, స్టిల్ అంటే ఇట్లుండాలా, మనం ఇంకా ఎదగాల మనము, అలానే ఉండొద్దు, మేకప్లు కూడా చేంజ్ చేయాలా, అన్నీ మాకు ఇట్లా సొల్యూషన్ ఇస్తుండే అనమాట ఈ టైం వరకు మాకు. ఓకే. ఇప్పటి వరకు పెయింటింగ్ చేసింది మన ఫస్ట్ దినేష్ అన్ననే కదా. పెయింటింగ్ కనబెట్టింది ఆయననే, లెన్స్ కనబెట్టింది ఆయననే,
పండ్లు కనబెట్టింది ఆయననే, ఆ విగ్గు చేయించింది కూడా ఆయననే ఫస్ట్. ఓకే, అచ్చా మీరు కూడా తనతో వేసేవారు కదా? నేను కూడా వేసిన చాలా చాలా. నేను కూడా మా బాబాయ్ తోటే ఫస్ట్ స్టార్ట్ అయింది. మా బాబాయ్ తోటి నాది ఫస్ట్ మా డాడీ వేసేవాడు. మా డాడీ అంటే ఒక సంవత్సరం 2 ఇయర్స్ అట్లా వేసిండు. దాని తర్వాత నేనే వచ్చేసిన, నేను వచ్చి మా డాడీని ఆపేసిండే. దాని తర్వాత ఇక మా బాబాయ్ నాకు అన్ని చెప్పి ఇట్లా కాదు బిడ్డ ఇట్లా చేయాలా పోతలేదంటే ఇట్లా అని చెప్పి నాకు అన్ని నేర్పించింది 2009లో. ఓకే, 2009లో ఒక దగ్గర వేసిన నేను బాలాజీ నగర్లో పోతరేశం. అప్పుడు నాకు అన్ని చెప్పి నాకు చెప్పి నచ్చ చెప్పి పంపించిండు. అప్పుడు మా తాతకి చెప్పి మా తాతని సందీప్ అని చూసుకో వాడు ఫస్ట్ టైం వేస్తున్నా అని చెప్పి మా తాతను పంపిస్తే మా తాతతోటి నేను స్టార్ట్ చేసిన 2009. ఫస్ట్ మీరు పోతరా చేసిన వేసినప్పుడు ఎలా ఉంది మీ అనుభవం? నాకు చాలా ఫీల్ అంటే పోతరా చేయాలా అయ్యాలా అయ్యాలా ఆయన వేస్తుంటేనే నాకు ఇట్లా ఎట్లా ఎట్లా వేయాలా నేను ఎట్లా ఆడాలా అని అదే ఆలోచిస్తుండే నేను ఊకే. అంటే అదే ఫీల్డ్లోకి వెళ్ళిపోతుండే నేను మొత్తం, అదే మైకంలోకి వెళ్ళిపోతుండే. మా బాబాయ్ చిన్న ఉన్నప్పటి నుండి ఆయన ఎక్కడ పోతరేషం వేసినా నాకు అక్కడ పోతుండే, మా తాతను నన్ను తీసుకుని పోతుండే కంపల్సరీ. ఆయన నెంబర్ చూసి 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 నాకు అట్లా అదొక ఆశ వచ్చేసింది, నేను వెయ్యాలి కంపల్సరీ, నేను వెయ్యాలి నేను వెయ్యాలి. నార్మల్గా పో అంటే పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే నాకు ఎట్లా అంటే ఇప్పుడు మా దోస్తులం దోస్తులమే అందరం ఇట్లా ప్లేట్లతోటి బ్యాండ్లాగా కొట్టుకుంటా నార్మల్గా పోతురాదు దాకా తాళ్ళు పెట్టుకొని ఆడుకుంటా అట్లా అట్లా స్టార్ట్ చేసిన. అట్లా స్టార్ట్ చేసి అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే అంటే చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్ని చూసి ఆ ఇంట్రెస్ట్ తోటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకొక దగ్గర వేయడం పలరమ్మడికి తొట్టెలకి వేయడం స్టార్ట్ చేసిన. అప్పటి నుండి మా బాబాయ్ నుండి నాకు ఇంత పేరు వచ్చింది. బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఏ శ్రావణ మాసం, బి ఆషాఢ మాసం, సి కార్తీక మాసం? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే సందీప్, ఒక ఫస్ట్ టైం మీరు వేసినప్పుడు పోతరాజు అంటే కొంచెం అంటారు కదా వేరే శక్తులు కూడా ఆవహిస్తాయి అది అని అంటారు కదా, మీకు అలాగే ఏమైనా అనిపించినా? నాకు ఏం అనిపించలేదు, నాకు ఒకటే కోరుకున్నా నేను అమ్మవారిని, మా బాబాయ్ ఒకటే చెప్పేది ఏ శక్తులు మన మీదకి రావు, మా పోతరాజు అంటేనే శక్తులు నిలబొట్టేటోడు పోతలింగుడు, అమ్మవాళ్ళ దగ్గరకు వచ్చే శక్తులను నిలగొట్టి ముంగటికి నడిపించేది పోతరాజు. అట్లా ఉండేది మన మీదకి ఎందుకు వస్తుంది బేట, ఏం అవన్నీ పెట్టుకోదు ఏం రాదురా, నేను ఒకటే చెప్తా ఇను అమ్మవారిని తలుచుకోవాలా, ఆమె బొట్టు పెట్టుకోవాలా, పోతరాజు జయేషమే ఆమె ముంగట నడవాలి ఓకే అని చెప్పిండు. మాకు బందోబస్ అనేది కూడా ఆయననే, మాకు ఆయన చెప్పిందే. ఆయన ఒకటే చిన్న అంటే మంత్రం కాదు, అంటే దేవుని పేరు తలుచుకొని ఒక మాట చెప్తాడు ఆయన, ఆ మాటతోటే మాకు ధైర్యంతో మేము వేసాం వేసి వచ్చేస్తాం. ఎక్కడో ఊర్లలో కూడా వేసినాం, ఎన్నో పల్లెటూర్లలో కూడా వేసినాం అట్లాంటివి వేసినాం. ఓకే, కానీ ఇది చూస్తే కనుక చాలా మంది దీన్ని సపోర్ట్ చేయరు, మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? మా పేరెంట్స్ అంటే నేను వాళ్ళకి చెప్పుకున్నాను ఇక, అంటే మా అనువాదినుడు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సరే సరే ఫస్ట్ టైం కూడా భయపడ్డారు, వద్దు ఎందుకు 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 అని. మా బాబాయ్ కూడా ఉన్నాడు, మా బాబాయ్ సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత సికింద్రాబాద్ వేయడము నేను పేపర్లో పడడం అవన్నీ చూసి మా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఓకే, బోనాలు వస్తున్నాయంటే మీరు ఏమేమి రెడీ చేసుకుంటారు? బోనాలు వస్తున్నాయంటే ఫస్ట్ హీరోగోలలు, పెయింటింగ్లు ఎట్లా వేసుకోవాలనేది, గజ్జలు పూసలు మీ అంటే మా బాబాయ్ ఎట్లా అంటే గజ్జలు బయట కొనుక్కొని మేమే అల్లుకుంటుండే, బయట అల్లిపిస్తే మంచిగా ఉండే అని చెప్పి మా బాబాయ్ అల్లిపిస్తుండే, మా బాబాయ్ అల్లుతుండే, మా బాబాయ్ చేస్తుండే పూసల కానుండి ప్రతి ఒక్కటి డిస్ట్రి పూసల కానుండి ప్రతి ఒక్కటి ఆయననే చేసిస్తుండే మాకు. ఓకే అన్నీ అట్లా ఇవన్నీ అరేంజ్మెంట్లు మేము చేస్తుండే. అంటే ఇంకా ఈసారి ఎట్లా పెట్టాలా, ఈసారి విగ్గు ఎట్లా కొత్త చేయాలా అట్లా అవన్నీ మాకు సలహా ఇస్తుండే అనమాట. ఎక్కడ తీసుకున్నాం విగ్గులు, ఇంతకుముందు కృష్ణనగర్లో విగ్స్ తీసుకుంటుండే ఓకే స్టార్టింగ్లో. దాని తర్వాత మా బాబాయ్ ఎక్కడో ఆంధ్రాలో చేయించింది విగ్గు, ఈ ఇయర్ అదే చేపిస్తా అని చెప్పిండు. ఆంధ్రాలో నుంచి చేపిస్తాము, కొంచెం పైసలు ఎక్కువైతాయి కానీ మంచిగా ఉంటుంది విగ్గు, లైఫ్ టైం ఉండేటట్టు ఉంటుంది, దానికే మనం కలరింగ్ చేసుకొని ఎప్పటికీ వాడుకుందాము అని చెప్పి ఆయనతో మాట్లాడిండు కూడా ఆంధ్రాలో. ఆయనతో మాట్లాడిండు ఈసారి చేద్దాం అన్నాడు కానీ అలా ఆయన. ఓకే, ఇది అంటే కమ్యూనిటీలో మెంబర్ ఉండేనా మీ దాంట్లో? మెంబరా? పోతరా సంఘం, పోతరా సంఘం, పోతరా సంఘంలో మెంబర్. పెద్ద పెద్ద అంటే పెద్ద పోస్ట్ ఉండే. ఓకే, ఆ పోస్ట్లో ఎవరైనా భర్తీ అయ్యారా ఇంకా అట్లే ఉందా? అది ఇంకా మనకి ఇంకా దాని గురించి తెలియదు, ఇంకా నెక్స్ట్ ఎవరు పెడతారు అనేది మనకి తెలియదు. అంటే ఓటింగ్ ఉంటుందా లేక మీరే డిసైడ్ చేస్తారా? రాకేష్ అన్న డిసైడ్ చేస్తాడు, ఓటింగ్ పెడతాడు. ఓటింగ్ పెడతాడు, ఓటింగ్ పెడతాడు. ఇంకోటి ఏంటంటే మొన్న మార్కెట్లో సికింద్రాబాద్లో మెయిన్ ఆయన, అంటే అక్కడనే ఫేమస్ ఆయన. బాలాజీనగర్లో కూడా ఉన్నాడు కానీ ఎక్కువ రోజులు లేడు. అయితే మా తాతది మా నాయనమ్మది మన బాలాజీనగర్లోనే చేసిరు సాగు. అయితే ఇప్పుడు ఈయనది కూడా అక్కడనే చేస్తే వాళ్ళ మమ్మీ డాడీకి కూడా మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా సికింద్రాబాద్ మొండ మార్కెట్లో చేస్తే ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోతుండే, అక్కడ ఇంకా ఫుల్ క్రౌడ్ వస్తుంది. అప్పటికైనా చాలా మంది క్రౌడ్ మన బాలాజీనగర్లో కూడా సరిపోలేదు, గల్లీ కూడా అంత క్రౌడ్ వచ్చేసి. చనిపోయే ముందు ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు ఉండేనా?
నేను 1 వీక్ మొత్తం హాస్పిటల్లో ఉన్నాను. అంటే మార్నింగ్ వెళ్తుండే, మళ్ళీ నైట్ వచ్చేస్తుండే. నైట్ మా పిన్ని మా తమ్ముడు వీళ్ళు ఉంటుండే. నేను మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఉంటుండే హాస్పిటల్లో. అట్లా 1 వీక్ దాకా హాస్పిటల్లో మొత్తం ఉన్నాను. ఓకే, ఏమనలే నాకు ఒక్కటే మాట అంటే, లాస్ట్ మూమెంట్లో బాబాయ్ 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 అని ఉంటుంటే ఆయన అన్కాన్షియస్లో ఉండు, చూసలేడు, ఎవరు మాట వినలేడు. నేను గట్టిగా బాబాయ్ 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 అని చెప్పి ఇట్లా చంపమ ఇట్లా 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 అంటే అప్పుడు అన్నాడు అంతే ఒకటే మాట. ఇక అంతే, అంతకు మించి ఇంకేం మాట్లాడలేడు. అంతకుముందు కూడా అంటే ఈయన హాస్పిటల్లో రేపు వెళ్తుండగా ఇలా ప్రోగ్రామ్ చేసాడు. ఎక్కడ? వరంగల్లో. వరంగల్ చేసి వచ్చారు. వరంగల్లో పోయిన అప్పటికి ఆయనకు ఆయనతో అయితే లేదు, అసలు ఆయనతో అయితే లేదు. ఆయనకి నిలవడానికి కూడా ఓపిక లేకుండే. అట్లా ఉంటుంది కూడా ఆయన ఒక మాట అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నా, ప్రాణం పోయినా కానీ నేను పోతురేషం కోసం ఇస్తాను. అది నిలబెట్టిండు ఆ రోజు. ఆ వరంగల్కి వచ్చి మమ్మల్ని అందరిని నేర్పించి ఆయన జెరసేపు వేసి మళ్ళీ తీసేసిండు. అయితే లేదని చెప్పేసి పోయి అక్కడనే పండుకోమంటే పండుకో బాబాయ్ చేసే పని చెప్తే ట్యాబ్లెట్లు ఇచ్చేసి ట్యాబ్లెట్లు వేసుకొని పండుకుండు అక్కడ వరంగల్లో సంఘంలో ముద్రా సంఘంకి వేసిండే మేము పుదరేషం. అది మేము చేసుకొని వచ్చేసినాము. దాని తర్వాతనే అక్కడ నుండి అందరిని తీసుకొని వచ్చిండు, అందరికీ పేమెంట్లు ఇచ్చేసిండు. బ్యాండోలని జోగినోళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళిండే ట్రాన్స్పోర్ట్. వాళ్ళందరికి అమౌంట్ ఇచ్చేసిండు. అంత మంచిగా ఉంటే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత నా తర్వాత అయితే లేదు అంటే సరే అని చెప్పి హాస్పిటల్ తీసుకొని పోయిండు. హాస్పిటల్ తీసుకొని పోయిన తర్వాత అలానే ఇక 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాడు. 2-3 డేస్ మంచిగా ఉన్నాడు హాస్పిటల్లో కూడా. అంటే మనతో మాట్లాడడం కానీ చేయడం కానీ, ఎవరు వచ్చిన వాళ్ళని పలకరియడము, కొంచెం తినడము చేయడము అట్లా మంచిగా ఉండే 3 డేస్. 3 డేస్ తర్వాత ఇక ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిండు. ఇక మనతో మాట్లాడలేదు ఏం లేదు. ఇక ఆ వైట్ బ్లడ్ సెల్స్ పోయినాయి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కించిండు. అది ఎక్కించిన తర్వాత ఇక ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిండు. ఇక ఎవరితో ఎవరిని గుర్తుపడతలేదు, కళ్ళు తెలుస్తలేడు, మాట్లాడతలేడు, ఇట్లనే అయిపోయింది. ఓకే, ఏ హాస్పిటల్ చూపెట్టారు? ఫస్ట్ యశోద హాస్పిటల్లో చూపించింది. యశోద హాస్పిటల్లో చూపించిండే. అక్కడ నుండి విజయ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళింది. విజయ్ హెల్త్ కేర్ తీసుకెళ్తే విజయ్ హెల్త్ కేర్లో కూడా 1 అవర్ 2 అవర్స్ చూసారు. చూసి మేడం గాంధీకి పంపించండి, మేడం గాంధీలో చూపించండి అని చెప్పారు వాళ్ళు కూడా. అంటే గాంధీ పంపించాలంటే అట్ల ఎట్లయితుంది, మీరు చూడాలి కదా, ఇంత పెద్ద హాస్పిటల్ మేము తీసుకొచ్చినాం, గాంధీకి వేయాలంటే ఎప్పుడో గాంధీకి వేసుకుంటుండే అని చెప్పి మా పిన్ని కూడా కొట్లాడారు. అక్కడ ఇంకోటి మహావీర్ హాస్పిటల్కి వెళ్ళారు. మహావీర్లో కూడా చూడలేరు. మహావీర్లో చూడకపోయేసరికి లాస్ట్కి వస్తే క్వారంటీన్ అన్నారు. క్వారంటీన్ పోతే క్వారంటీన్లో కూడా గాంధీకి వెళ్ళండి, ఇక్కడ చేయము అని చెప్పి లాస్ట్కి అక్కడే గాంధీకి వచ్చారు. గాంధీకి వచ్చినాం. అంటే అప్పటికే వాళ్ళు డాక్టర్లు చూసి ఆయన కొంచెం వేరే లెవెల్లో ఉండో వద్దమ్మా అని చెప్పేసి అక్కడికి గాంధీకే పంపించేస్తున్నారు. ఈ హాస్పిటల్కి వెళ్ళినా లాస్ట్ గాంధీనే 1 వీక్ ఉండి చనిపోయింది. ఓకే, మీ అందరు పోతురాజు వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి ఎలా ఆదుకున్నారు? మాకు సంఘం నుండి, సంఘం తరపు నుండి, ఈ పోతురాల సంఘం నుండి అందరూ కొంచెం అమౌంట్ వేసుకొని మన రాకేష్ అన్న వీళ్ళందరూ కూడా చాలా సపోర్ చేశారు. గబ్బర్సింగ్ ఆయన, రాకేష్ అన్న, చందన్న వీళ్ళందరూ కూడా సపోర్ చేసి ఇది 11 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా దినాలు అనేది, అది మొత్తం వాళ్ళే చేసి. ఓకే, ఈ పోతురాజు వేషం చూస్తే కనుక ఓన్లీ మనకు బోనాల వరకే ఉంటుంది, తర్వాత ఉంటుంది. అయితే దీని మీద చాలా మంది డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వర్క్ కూడా చేయరని విన్నాను. ఎలా మెయింటైన్ అవుతుంది మళ్ళీ లైఫ్ వాళ్ళది ఎట్లా అంటే? ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మాకు పోతురాజు అంటే ప్రాణం, అదే వేయాలని మాకు ఉంటుంది. ఇప్పుడు మేము జాబ్ చేస్తే ఒక దగ్గర చేస్తాము. ఇప్పుడు మా అంటే 6 నెలలు జాబ్ చేస్తాం. 6 నెలల తర్వాత బోనాలు వస్తాయి. 1 వీక్ 2 వీక్స్ మనం లీవ్ తీసుకుంటే వాడు డ్యూటీ తీసేస్తాడు, మమ్మల్ని డ్యూటీలో పెట్టుకోడు. అట్లా మాకంటూ ఒక డ్యూటీ అనేది కరెక్ట్గా ఎక్కడ లేదు. ఎక్కడ పోయినా కానీ వాళ్ళు లీవ్స్ ఇయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ ఎవరైనా ఏ డ్యూటీలైనా లీవ్స్ ఎక్కువ తీసుకుంటే తీసేస్తారు. మాకు ఇప్పుడు మేము ఎట్లా ఆలోచిస్తామంటే మాకు ఎక్కువ పోతురాజే. మేము ఏషం వేయాలా, పోతురాజేషం వేయాలా. మాకు అప్పుడు ఈ సీజన్ మాకు ఈ ఆచారం వస్తుంది అనగా 2-3 మంత్స్ నుండే మాకు కొంచెం వైబ్రేట్స్ వస్తుంటాయి. అంటే ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు రావాలా, పాటలు వింటే జోష్ వస్తుంటారు అన్నమాట. అట్లా ఉంటుంది. అంత అడక్ట్ అయిపోయినాం మేము పోతురాలకి. ఓకే, ఫ్యామిలీ నుండి ఉందా, అంత అడక్ట్ అయిపోయినాం కాబట్టి మాకు ఎక్కడ పోయినా కానీ జాబులు ఉన్నాయి, జాబులు లేక కాదు. ఈ 6 మంత్స్ చేయగానే బోనాలు ఆచడం వస్తుంది, జాబులు పోతున్నాయి. ఓకే, అట్లా ఇక ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఓకే, దినేష్ పోతురాజు గారు చనిపోయిన తర్వాత అక్కడ సమాధి దగ్గర ఏదైనా వైబ్రేషన్ లాంటిది, ఏదైనా పవర్ లాంటిది ఏమైనా కనిపించిందా? అట్లా ఏం రాలేదు. ఇంతవరకు మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఒకసారి అన్న కలర్లన్న వచ్చి కనబడతాడేమో, ఆచారం వస్తుంది అని చెప్పి. కానీ ఇంతవరకు అయితే ఎవరిని ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎవరి దగ్గరికి ఏం రాలేదు. ఎక్కడ కనిపించడం కానీ ఏం లేదు. ఏం కనిపించడం కాదు, ఆయన ఆత్మ కూడా ఏం కనిపిస్తలేదు, కళలో కూడా వస్తలేదు. ఓకే, కళ్ళు కూడా ఏం రావు, కళలో కూడా రాలేదు. ఎవరైనా శాస్త్రులను వీళ్ళని ఏమైనా అడిగారా, పంతులను? ఏం అడగలేము. ఓకే, చనిపోయిన తర్వాత పిండం ముట్టడానికి చేస్తారు కదా, అది సవ్యంగానే జరిగిందా లేకపోతే? ఇవన్నీ మీరు కలర్స్ ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు మీరు ఇవన్నీ? అది మా బాబాయ్ స్టార్టింగ్ లో ఆంధ్ర నుండి తెప్పిస్తుండే కొన్ని కలర్స్ పేస్టులు.
అవి ఇప్పుడు ఈ మధ్య తెప్పిస్తలేడు. ఈ మధ్య అంటే కొన్ని రోజుల నుండి అది కలర్ కూడా వద్దు, అంత అట్రాక్షన్ వస్తలేదు అని చెప్పేసి 2 ఇయర్స్ ఏమో వాడిండే అది. దాని తర్వాత అట్రాక్షన్ వస్తలేదు, వద్దు అని చెప్పేసి ఈ నార్మల్ క్రిస్టల్ అవి ఉంటాయి పెయింట్స్, వాటర్ పెయింట్స్, అవే పెయింట్లు క్యామెల్ క్రిస్టల్, ఆ పెయింట్లని సికింద్రాబాద్లో ఉన్న మార్కెట్లో తీసుకొని ఆ వెట్ పెయింట్లు యూజ్ చేస్తున్నాం. దాంతో కొంచెం అట్రాక్షన్ వస్తుంది, కొంచెం ఫేస్లో అనేది గంభీరంగా అనిపిస్తుంది అని చెప్పేసి అవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, అది ఇన్ఫెక్షన్ అలాంటిది కూడా ఉండదు దాంతో. ఉండదు ఉండదు. ఓకే, మిగతా కలర్స్ వాడినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయ్యేదా ఇన్ఫెక్షన్? అంటే ఇట్లా చిన్న పింపుల్స్ టైప్ లా ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా వచ్చిండే, అంటే కళ్ళు మండడం. ఇప్పుడు క్యామెల్ కలర్స్ కూడా చాలా పెట్టుకుంటే మొత్తం కళ్ళు మండుతున్నాయి, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా అదొకటి వేరే కంపెనీ ఉంది, అదొకటి ఇప్పుడు మంచిగా ఉంది, అదే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే, చూస్తే కనుక ఒకప్పుడు పసుపు అదే రాసుకునేవాళ్ళు కదా, ఈ కలర్ సిస్టమ్ ఏంటిది అంటే ఎట్లా అయిపోయిందంటే అప్పట్లో అప్పటి పోతురాజులో పసుపు కుంకుమనే, కొంచెం మంది పోతురాలు అయితే మొత్తం కుంకుమతోటే, కొంచెం మంది పోతురాలు మొత్తం కుంకుమనే అప్పటి పెద్ద పోతురాలు పసుపు కుంకుమ అట్లా యూజ్ చేసేవాళ్ళు. ఇంకోటి కాటిక చెమ్కిలు అవి యూజ్ చేస్తుండే అప్పటి పోతురాలు. ఇప్పుడు కూడా ఆ పోతురాలు ఉన్నారు కొంచెం మంది అట్లా యూజ్ చేసే వాళ్ళు కూడా. అయితే మా బాబాయ్ ఏం చేసిందంటే ఈ పసుపు కుంకుమలు అంటే పసుపు అంటే ఎల్లో, కుంకుమ అంటే రెడ్ కాటిక అంటే బ్లాక్ వైట్ అంటే విభూతి ఇట్లా ఇవి 4 కలర్లను తీసుకొని వచ్చిండు. ఈ 4 కలర్లను తీసుకొని వచ్చేసి ఏం చేసిండు పెయింటింగ్తో ద్వారా చేద్దాం ఒకసారి. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకొని బయటకు వెళ్ళిపోతే మొత్తం పోతుంది, నార్మల్గా ఏదో అవి వేసుకొని ఆడుతున్నట్టే అనిపిస్తుంది, అంటే రియల్ పోతురాలు అంతే అట్నే ఆడాలి. అయితే ఈయన కొంచెం మనం అన్ని ట్రెండ్స్ సెట్ అవుతున్నాయి కదా మనం కూడా కొంచెం ట్రెండ్స్ సెట్ చేద్దాము అన్నట్టు ఏం చేసిందంటే ఆయన అప్పుడు షూటింగ్లు కూడా చేస్తుండే కదా దాంట్లో కూడా అవన్నీ చూసుకున్నాను అనమాట. అంటే పెయింటింగ్స్ అవి వాడతారు కదా వేసాలు అది అవి చూసుకొని దాని నుండి ఈ పెయింటింగ్లు చూసి స్టార్ట్ చేసిండు. అది ఒక్క పెయింటింగ్ వేసి ఇక్కడ కన్నుకడ రెడ్ ఇది మొత్తం ఎల్లో వేసేసుకొని గడ్డం బ్లాక్ వేసుకుండు అట్లా వేసుకొని అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఆయనకి కళ్ళకించి నీళ్ళు గారి ఇట్లా ఆ రెడ్ పెయింట్ అనేది మొత్తం ఇట్లా ఇట్లా అయిపోయింది, లైన్స్ వచ్చేసినాయి. ఈ లైన్స్ రాగానే అవి ఇంకా హైలైట్ అయిపోయింది, అది అట్లా హైలైట్ అయిపోయి దాని నుండి ఇంకా కొంచెం మంది చేసి అట్లనే పెయింటింగ్ వేసుకొని ఇట్లా లైన్స్ పెట్టుకోవడం అట్లా లైన్స్ పెట్టుకోవడము అట్లా చేసి ఈయన అట్లా గుర్తింపు తెచ్చిండు. గుర్తింపు తెచ్చి కొన్ని సినిమాలలో కూడా చూసి ఆ పెయింటింగ్ ఎట్లా అలా ఏం చేయాలా యూట్యూబ్లో అన్ని సార్ చేసి చూస్తుండే చేస్తుండే చేసి అట్లట్లట్లా ఇయర్ది మొత్తం పెయింటింగ్ ఫేమస్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత పండ్లు చూసిండు, పండ్లు పెడదాము పండ్లు పెడదాం పండ్లు పెడదామని ఆయన పండ్లు ఇక్కడ కట్ చేయించుకొని మరీ చేయించుకొని పండ్లు. ఇప్పుడు అప్పుడు డాక్టర్తో చేయించింది ఆయన పండ్లు ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది కదా, ఇప్పుడు చార్మినార్ కడిగి పోతే నార్మల్గా వాళ్ళు పేస్ట్ తోటి చేసి ఇచ్చేస్తున్నారు, చేసి ఇచ్చేస్తున్నారు, కటింగ్ ఇటింగ్ ఏం లేదు ఇప్పుడు డైట్ చేసి ఇచ్చేస్తున్నారు. అట్లా ఆయన దీన్ని సెట్ చేసిండు. ఈ లెన్స్ అనేది ఏం చేసిందంటే ఆయన షూటింగ్ చేసినప్పుడు లెన్స్ పెట్టిరంట, వేరే కలర్ లెన్స్ పెడితే ఆ క్యాట్ని చూసుకొని ఇలా వైట్ పెడితే పోతురాజుకి మంచిగా ఉంటుంది చూద్దాం ఒకసారి ఇట్లా కూడా సెట్ చేద్దాం అని చెప్పేసి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి కొత్త కొత్తగా చేస్తుంటాడు కదా, అట్లా ఇది సెట్ చేద్దాం అని చెప్పేసి ఆ లెన్స్ కూడా సెట్ చేసిండు. అట్లా సెట్ చేసే వరకు అది ఎక్కువ వైరల్ అయిపోయి ఇప్పుడు అందరూ అదే పెడుతుంది. ఆ విగ్గులు కూడా అలానే చూసి తీసిండు అట్లా విగ్గు. మీకు కూడా మొత్తం సెట్ ఉందా? మొత్తం ఉంది, మొత్తం సెట్ ఉంది. ఓన్లీ బోనాలు అప్పుడే తీస్తారు? బోనాలు అప్పుడే తీస్తాము. నార్మల్ మధ్యలో ఊళ్ళల్లో పండుగలు అయితాయి కదా, ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు, టెంపుల్స్ ఓపెనింగ్ పోచమ్మ పండుగలు అట్లా అయినప్పుడు అక్కడ చేస్తాం. ఓకే, మీరు ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు? మా మొత్తం వచ్చేసి 30 మెంబర్స్ దాకా ఉంటాం. ఓకే, 30 మెంబర్స్. 30 మెంబర్స్. ఎవరిని ఇష్టం ఉన్న వాళ్ళు పిలుస్తారు పోతురాజుగా, లేకుంటే మీ ఇష్టం ఏమైనా ఉంటుందా ఈ ఏరియాస్కి వెళ్ళాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి? అంటే మనకి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎక్కడైనా వచ్చిందనుకో మనం ఇంత అనే అమౌంట్ మాట్లాడుకుంటాము, ఈ పోతురాజుకి ఇంత అవుతుంది మేడం అని చెప్పి మాట్లాడుకొని. ఇప్పుడు ఒక దగ్గర ప్రోగ్రామ్ వచ్చింది, అందులో ఒక 4 కావాలంటే ఇక్కడ నుండి ఒక 4 అక్కడ షిఫ్ట్ చేస్తాం, అక్కడ నుండి ఇంకో 4, ఇంకో ప్రోగ్రామ్ వస్తే ఇంకో 4 ఒక దగ్గర, వేరే వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే అన్న జర ఒక ఇద్దరు పంపి అన్న అంటే అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయి ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ మీరు పోతురాజు వేషం వేసిన తర్వాత పేపర్కి ఎక్కడము, అందరు చూడడం, అప్రిషియేట్ చేయడం, దీన్ని ఎలా మీరు తీసుకుంటారు, ఏమంటారు? చాలా మంది పోతురాజు అంటే భయపడతారు. స్టార్టింగ్లో నేను బాలాజీ నగర్ వేసిన తర్వాత నాకు ఒక ఊర్లో ప్రోగ్రామ్ వచ్చింది, షామీర్పేట అవతల లక్ష్మాపూర్ అని చెప్పి ఊరు, ఆ విలేజ్లో పోతురాజు వేసిన. ఆ విలేజ్ వేసిన తర్వాత సికింద్రాబాద్లో చూసి మా బాబాయ్కి చెప్పిరంట, అన్న ఈయన ఊరు అది అంటే మా కొడుకే అని చెప్తే, అప్పుడు ఈయన ఏం చేసి మా బాబాయ్ సికింద్రాబాద్లో దిల్లీ పన్నా అని చెప్పి ఉంటాడు, వాళ్ళ దగ్గర దిల్లీ పన్నా సందీపన్నా అని వీళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వేయించిండు పోతురేషం నన్ను తీసుకొని. నన్ను తీసుకొని అక్కడ ఎప్పుడైతే వేయించిండో వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ నుండి
నేను చాలా ఫేమస్ అయిపోయినా. అంటే టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ మీడియా మొత్తం వచ్చేసి యూట్యూబ్లో వాడడము, మొత్తము ఫొటోస్ పేపర్లల్లా, అట్లా ఆ ఒక్క పేపర్తో నేను చాలా ఫేమస్ అయినా. నేను అది సోషల్ పోస్ట్లో పెట్టుకొని, నార్మల్గా సోషల్ దాంట్లో పెట్టుకొని చాలా ఫేమస్ అయినా. ఆ దాని నుండి నాకు చాలా వచ్చినాయి.